Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nadendla Lapai Janasena lo charcha ide. Bandaru sabhalo blast avutunda. Avunu, Janasena cadre lo party Rajakeeya Vyavharala Committee chairman Nadendla Manohar pai vyatirekata vyaktamautondi. Social media lo Janasena karyakartale tarachu postul chestunnaru. నాదేండ్లకు అంత అప్పగించి సినిమాలు చేసుకుంటే అలా అన్న అంటూ పవన్ను ప్రాధేయపడుతూ పోస్టులు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత అయినా పార్టీ వ్యవహారాలన్నీ నాదేండ్ల మనోహర్ మాత్రమే చూసుకుంటున్నారు. జిల్లాల పర్యటనల దగ్గర నుంచి ముఖ్యమైన నేతలతో భేటీల వరకు ఆయనే చూసుకుంటున్నారు. ఇది జనసేన పార్టీలోని ఎక్కువ మందికి రుచించడం లేదు. పైగా నాదేండ్ల మనోహర్ దగ్గరుండి తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదరడానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు కూడా ఆ పార్టీ నుంచే వినపడుతున్నాయి. నిజానికి నాదేండ్ల మనోహర్ మృదు స్వభావి, రాజకీయాలను రఫ్గా చేయలేరన్న పేరుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పెద్దగా వివాదంలో కనపడేవారు కాదు. తన తండ్రి నాదెండ్ల భాస్కర రావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారే కానీ ఆయన ముద్ర నీడ తన మీద పడకుండా తొలి నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే మనోహర్కు సౌమ్యుడిగా పేరుంది. నిజానికి ఆయన జనసేనలోకి వెళతారని ఎవరూ భావించలేదు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని అందరూ అనుకున్నారు. ఆయన అందరి అంచనాలకు భిన్నంగా జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా మారారు. పార్టీలో నెంబర్ 2 నాదేండ్ల మాత్రమేనని చెప్పాలి. నాదేండ్ల చెబితేనే పవన్ వింటారన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే అనేక మంది జనసేన నుంచి వెళ్ళిపోవడానికి కూడా నాదేండ్ల మనోహర్ కారణమనేవారు లేకపోలేదు. తొలినాళ్లలో ఉన్న వాళ్ళంతా పార్టీని వీడారు. అయినా నాదేండ్ల మాత్రం పవన్ వెంటే ఉన్నారు. పవన్ కూడా అంతా నమ్మి సర్వం నాదేండ్ల చేతిలో పెట్టారంటారు. కన్నా లక్ష్మీనారాయణ, హరిరామ జోగాయలతో భేటీ బాధ్యతను కూడా నాదేండ్ల మనోహర్కే అప్పగించారు. దీంతో ఆయన జిల్లాల పర్యటనలో కొందరిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ పార్టీలోనైనా పదవుల కోసం, టికెట్ల కోసం పలువురు పోటీ పడుతూ ఉంటారు. వారు పవన్ సభలకు, సమావేశాలకు హాజరవుతున్నా తమ ప్రాంతంలో ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటారు. జనసేనలో కూడా ఇది కొత్తేమీ కాదు. కానీ నాదేండ్ల ఒక వర్గం వైపే ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే జనసేన పార్టీ కార్యకర్తల నుంచే నాదేండ్ల మనోహర్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మచిలీపట్నంలో ఈ నెల 14న జరగబోయే ఆవిర్భావ సభలో ఇది బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.